हाय अंडी इप्पुडु नेनु चेसी चूपिंचबोतुन्ना एनपीके द्रावणान्नि मनं मोक्कलन्निटिकी कूडा नेल रोजुलकु ओक्कसारि इव्वच्चु अंटे 30 रोजुलकु ओक्कसारि मनं ई एनपीके द्रावणान्नि अप्लै चेयोच्चु मोक्कलन्निटिकी स्प्रे चेयोच्चु गुड मार्निंग फ्रेंड्स अंदरिकी एला उन्नारंडि अंदरु बागुन्नारा मन चुट अंदर बहुत अंदर मन उ फ्रेंड्स मन मोकल की अति मुख्यमैन एनपीके द्रावणाने एला तैयार चेसुकोवाली मंची न्यूट्रिएंट्स उन्ना द्रावणाने मोकल की अंदिंचडं द्वारा मन मोकल्लो उन्ना एदुगुदल पेरिगी चक्कगा मंची ब्लूमिंग्स तो पुव्वुलु नेक्स्ट मंची कायगूरलु आकुकूरलु एवैना सरे एंतो मंचिगा ग्रीनिशिया पेरगडमे काकुंडा मंची यील्ड नी क्राप नी मनं अंदुकोगलुगुतां एनपीके फर्टिलाइजर चाला इंपॉर्टेंट अंडी इन्नी रकाल फर्टिलाइजर्स इच्चिना कूडा मनं ई एनपीके द्रावणान्नि इव्वडं द्वारा मोक्कल्लोनी तेलियनी ग्रोथिंग अनेदी मनं चूस्तां अंडी चाला आनंदं वेस्तुंदी कूडा इदि इच्चिन तर्वात वाटि योक्क प्रोसेस एला जरुगुतदो मनमे कल्लारा चूस्तां ओके फ्रेंड्स అదేంటో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేస్తే ఎప్పటి వీడియోస్ అప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు కొత్తగా వచ్చే వాళ్ళైతే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుందండి మీకు అది చేయడం ద్వారా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మనకి వీడియోస్ అనేవి మీరు చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ అయితే ఆ ఎన్పికె ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలి మనం ఎన్పికె అంటే ఏంటో ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకుందాం అందరూ కూడా ఆన్సర్స్ బాగా చేస్తున్నారండి అయితే ఇప్పుడు మనం ఎన్పికే ని ఇంట్లోనే చాలా తక్కువ అమౌంట్స్ తో అంటే మన ఇంట్లో ఉండే వేస్ట్ పదార్థాలతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అదేంటో చూద్దామండి ఫస్ట్ ఏమో నేను ఇంట్లో మనకి బనానా పీల్స్ ఉంటాయి కదండి బనానా పీల్స్ ని పడేయకుండా నేను ఇలా నానబెట్టుకుంటానన్నమాట అది ఒక ఒక 3 డేస్ 4 డేస్ ఇలా మనం ఒక పక్కన వాటర్ లోని వేసేసుకొని ఉంచేసాం అనుకోండి దాని యొక్క పొటాషియం వాల్యూస్ అన్ని కూడా ఈ న్యూట్రియెంట్స్ అన్ని కూడా ఈ వాటర్ లోకి దిగుతాయి అన్నమాట చూడండి కనిపిస్తుందా చాలా మంచిదండి ఈ బనానా ఫర్టిలైజర్స్ వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మొక్కల్లో ఏమీ ఇవ్వపోయినా ఇది ఒకటి ఇచ్చినా కూడా మనకి ఎంతో బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే బ్లూమింగ్స్ అన్న వస్తుంటాయి నెక్స్ట్ కాయగూరలు కూడా మంచి న్యూట్రియెంట్ వాల్యూస్ ఉన్నది ఈ పొటాషియం అనేది అయితే ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది నానబెట్టుకొని ఉంచుకోండి వాటర్ ని చాలా అవసరం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పొటాషియం తెలుసింది ఫాస్ఫరస్ నేను ఫాస్ఫరస్ మీకు ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పానండి అంటే నేను నిల్వ ఉంచుకుంటాను ఇలాంటి గ్లాస్ లో చేసి చూపించాను వీలైతే ఇది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి లింక్ ఎలా తయారు చేసుకోవాలో మీరు తయారు చేసుకొని ఉంచుకోవచ్చు ఇది ఎప్పుడంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు ఫాస్ఫరస్ బోన్ మీల్ ద్వారా తయారు చేసుకుంటాం అలాగే వెనిగర్ ని యూస్ చేసి తయారు చేసిన ద్రావణం ఇది ఏంటంటే మనకి ఎన్నాలైన 6 మంత్స్ వరకు మనకి నిల్వ ఉంటదని ఇది కూడా చాలా అవసరం ఇందులోని రిచ్ ఫాస్ఫరస్ అనేది ఉంటది అంటే పశువుల ఎముకల ద్వారా తయారు చేసిన బోన్ మీల్ అంటే ఆ ఎముకల్ని బాగా స్టీమ్ చేసి చక్కగా బాగా ఎండబెట్టేసి దాని యొక్క పౌడర్ ని మనకి ప్యాకింగ్ ద్వారా అమ్ముతారండి ఇది చాలా ఫాస్ఫరస్ రిచ్ గా ఉంటది కాబట్టి మొక్కలకు చాలా గ్రోతింగ్ బాగుంటది అంటే లోకల వేర్ల నుంచి కూడా మనకి మంచి ఫాస్ఫరస్ అంది మొక్క ఎదుగుదల బాగుండి కాయ పిండి అనేది అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతదన్నమాటండి ఈ ఫాస్ఫరస్ ఇవ్వడం ద్వారా ఓకే అండి ఇప్పుడు ఇది ఇలా తయారు చేసుకున్నాం ఇది తయారు చేసుకున్న ద్రావణం ఇది ఇలా ఉంచుకోండి మీకు ఒకవేళ ఫాస్ఫరస్ లో మనకి ఇది లేదు అనుకునే వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఇష్టపడదు కదండి నాన్ వెజిటేరియన్ అని అలాంటప్పుడు మనం టీ గ్రీన్స్ ఉంటాయి కదండి అంటే టీ పొడి మనం వాడిసిన తర్వాత నేను ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఎండబెట్టేసుకుంటానండి ఎండబెట్టుకుంటాను దీని పౌడర్ ని ఇలాగా మనం ఒక దగ్గర స్టోర్ చేసుకొని ఉంచుకుంటే ఇది కూడా మనకి ఈ ప్లేస్ లో ఉపయోగపడుతుంది మొక్కలకి ఇది చక్కగా ఈ పౌడర్ ఇది దీనికే కాకుండా గులాబీ మొక్కలకి చాలా ఉపయోగపడుతుందండి మీరు వీలైతే కొంచెం వీక్ ఒకసారి ఈ పౌడర్ ని గులాబీ పూల మొక్కలకి మందార పూల మొక్కలకి వేసారనుకోండి బ్లూమింగ్ చాలా బాగుంటది కలర్స్ కూడా చాలా మంచి దానికున్న కలర్ అలా యాజ్ ఇస్ మనకి పువ్వుల రూపంలో వస్తాయి ఓకే ఇది ఇలా వేసుకోండి నెక్స్ట్ నైట్రోజన్ అనేది దేని ద్వారా ఇవ్వచ్చు అంటే మనకి ఆవు పేడ దొరికింది అనుకోండి అంటే అప్పటికప్పుడు ద్రవజీవామృతం అనేది చేస్తాము కానీ ఇది మూడు కలుపుతున్నాం కాబట్టి ఇలా కాకుండా మనం చేసుకున్న ఘనజీవామృతం ఉంది కదండి నేను బాల్స్ లా తయారు చేసి ఉంచుకున్నాను అన్నమాట ఇలా అందరూ కూడా చేసుకోండి గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి అది చాలా అవసరం అండి
మనం అది ఇబ్బంది పడకూడదు ఎందుకంటే అన్ని రకాల న్యూట్రియన్స్ అందితేనే మొక్కలు అనేవి బాగుంటాయి అన్నమాట అన్నీ మనకి అందుతాయి ఈల్డ్ కూడా బాగా మంచివి ఫ్రెష్ వెజిటబుల్స్ ని మనం తీసుకోగలుగుతాం అందుకని ఆవు పేడ మస్టర్ స్ట్రూట్ చాలా మంచిదండి మొక్కలకు ఎన్నో మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి చాలా ఎన్నంటే మరి అది లెక్క కూడా తెలియదు అంత మైక్రోబ్స్ అనేవి అందులో ఇంక్రీజ్ అవుతాయి నేను ఘనజీవామృతం చేసి ఉంచుకున్న అది ఎలా తయారు చేసుకున్నానో ఒకసారి చూడండి ఇదిగోండి ఘనజీవామృతం మనం తయారు చేసుకున్నాం కదండి ఆ తయారు చేసుకున్న ఈ ఉండలు ఇలాగ మనకి ఎన్నాలైన స్టోర్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ వీటినేమో మనం నానబెట్టుకున్న తర్వాత దీని నుంచి వచ్చే లిక్విడ్ ని అంటే నానుతది కదా వండే అంత వదిలేస్తాము నానబెట్టిన తర్వాత దాని నుంచి వచ్చిన లిక్విడ్ ని మనం ఫర్టిలైజర్ గా మొక్కలకన్ని అందించొచ్చు ఇప్పుడు నేను వేసుకున్నానండి ఈ ఘనజీవామృతం పీసెస్ ని ఇప్పుడు ఇవి వాటర్ వేసాను కొంచెం వేస్తే చాలండి ఇప్పుడు అవి అలాగా నానుతాయి అక్కడి నుంచి అందులోంచి ఆ లిక్విడ్ అనేది దిగుతది కదా వాటర్ లోకి రేపటి వరకు చూసి రేపు ఈవినింగ్ ఈ రోజు ఈవినింగ్ నానబెట్టుకుంటే రేపు ఈవినింగ్ ఈ వాటర్ ని మనం డైల్యూట్ చేసి మొక్కలకు ఇవ్వొచ్చు లేదంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ ఇవ్వొచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం అలా నానబెట్టుకొని ఉంచాం కదండి వన్ డే అంతా నానిన తర్వాత అందులోకి ఆ మన ఘనజీవామృతం ద్వారా మనకి అది లిక్విడ్ రూపంలో దిగుతుంది ఒకవేళ ఘనజీవామృతం లేదంటే ఏం ప్రాబ్లం లేదండి ప్రాబ్లం లేదు మీరు ఆవు పిడకల్లనైనా సరే మీరు అలా నానబెట్టుకోవచ్చు ఓకేనండి అయితే ఇప్పుడు నేను ఫాస్ఫరస్ అనేది బోన్ మీల్ ద్వారా నేను తయారు చేసుకున్నది కదండి ఇది 50 ml ఉంటుంది నేను ఇప్పుడు ఇది వడకట్టేసుకుంటున్నాను ఈ 50 ml ఫాస్ఫరస్ ని వాటర్లో కలుపుదాము అంటే నాకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇలా ఈ గుండు వదిలేసేయండి ఇది పర్వాలేదు అది వదిలేసి ఇప్పుడు ఈ లిక్విడ్ ని మనం వాటర్లో కలిపేసుకుందాం ఫస్ట్ నేను ఇది ఇగోండి ఇది చూడండి ఎక్కువే ఉంటుంది 20 లీటర్స్ క్యాన్ లాగా ఉంటుందండి పెద్దది ఇందులోకి నేను ఈ 50 ml ఫాస్ఫరస్ వేసేస్తాను ఫాస్ఫరస్ అలాగే మీరు బనానా పీల్స్ తో నేను నానబెట్టుకున్నాను కదండి 1.5 లీటర్ ఉంటుంది ఇది కూడా వేసేస్తాను ఇది మళ్ళీ మనం ఈ పీల్స్ ని కంపోస్ట్ లో యూస్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం అలా వేసేసుకోండి చక్కగా చూడండి బనానా యొక్క రసం అంతా అందులో దిగింది yellow కలర్ లో వస్తుంది అలాగే ఇప్పుడు మనం ఘనజీవామృతాన్ని నానబెట్టుకున్నాం కదండి ఇది చూడండి చక్కగా తెట్టులా కట్టింది కదా అంటే మొత్తం అంతా కూడా కరిగింది అన్నమాట ఇప్పుడు ఈ ఘనజీవామృతం దీంట్లోకి వచ్చింది ఈ లిక్విడ్ నైట్రోజన్ చాలా రిచ్ గా ఉంటదండి నైట్రోజన్ అనేది పుష్కలంగా అందుతదన్నమాట ఓకే ఇప్పుడు ఇది పడకుండా మనం వేసుకుందాము వాటర్ చాలా మైక్రోబ్స్ ఇంక్రీజ్ అయ్యి ఉంటాయండి ఈ యొక్క చిన్న చిన్న జీవకణాలు మొక్కలకు ఎంతో అవసరం ఇప్పుడు ఈ 200 లీటర్ 20 లీటర్స్ వాటర్ లోకి ఇదేమో ఎంత ఉంటది 5 లీటర్స్ వాటర్ ఉంటదండి అంటే పెద్ద క్యాన్ ఉంది కదా ఈ 5 లీటర్స్ క్యాన్ లో ఉన్న వాటర్ ఇందులో ఉంటది అంతే ఇప్పుడు ఇవి కంపోస్ట్ చేసుకోవచ్చండి దీని ప్రాసెస్ తర్వాత చూద్దాము దీని గురించి నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు ఇది బాగా కలిసేటట్టు కలుపుతాం మొత్తం మనం నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఇందులోనే వేసుకుందాం ఎన్పికే ద్రావణం చూడండి ఇలా ఉంటది ఎన్పికే ద్రావణం ఇది మొక్కలకు ఇస్తే ఎంత బలం అండి తెలుసండి ఎంత చక్కగా మొక్కలు రిసీవ్ చేసుకుంటాయో ఈ ఎదుగుదలలో అన్నిటికీ ఉపయోగపడుతుందండి వంకాయ మొక్కలకైనా పూల మొక్కలకైనా మనం ఇండోర్ ప్లాంట్స్ వేసుకుంటాం కదండి ఇలాగా అందానికి వీటికి కూడా ఎన్పికే ద్రావణం ఇస్తే చక్కగా మంచి కలర్తో బ్లూమింగ్స్ ఏంటి ఫ్లవరింగ్ ఏంటి నెక్స్ట్ కాయలు పూలు ఇవన్నీ కూడా చామంతి మొక్కలకి ఇంకా మనం పెంచుకునే అన్నిటికీ ఇవ్వచ్చండి కొంచెం కొంచెం ఇవ్వాలి ఎక్కువగా మనం వాటరింగ్ చేసిన తర్వాత ఇవ్వండి అంటే మనం సాయిల్ అంతా కూడా తడిపిన తర్వాత ఇది కొంచెం కొంచెం టానిక్ లాగా ఇచ్చారనుకోండి టానిక్ లాగా అనుకోవచ్చు లేతే జ్యూస్ లాగా అనుకోవచ్చు మీరు ఏ విధంగా అనుకున్నా సరే మొక్కలకి చాలా బూస్ట్ అన్నమాట ఎదుగుదల వెంటనే మనం చూస్తాం చాలా రిచ్ గా ఉంటది మనకి ఇచ్చే వెజిటబుల్స్ కూడా అంతే హెల్తీగా ఉంటాయి మంచి ప్యూర్ వెజిటబుల్స్ ని ఆర్గానిక్ గా పండించుకునే పద్ధతి దొండకాయ మొక్కలకి ఇలాగే పచ్చిమిర్చి మొక్కలకి ఇలా మందార మొక్కలకి చూసారా కలర్ ఎంత బాగుందో ఎంత రెడ్డిష్ గా ఈ ఫ్లవరింగ్ బ్లూమింగ్ రావాలంటే ఈ ఎన్పికే ద్రావణం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట చూడండి మందార పువ్వులు బా పూస్తాయి మనకి రోజుకొక పువ్వు ఇగో బట్స్ చూసారండి ఎన్ని రకాల ఎన్ని వచ్చాయో
ఇలా ఎదుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ మొన్ననే వేసాం, మీకు చూపించాను కూడా ఈ మొక్క. అలా మనకి మొగ్గలు వస్తూనే ఉంటాయండి. ఇగో ఇది కూడా ఏ మొక్కకైనా చూడండి మొగ్గలతో ఎంత బాగా నిండిపోతుందో. ఇవన్నీ మొగ్గలే, మందార మొక్క చూసారండి, ఇవన్నీ మొగ్గలు. ఓ ఇవన్నీ విచ్చుకుంటే ఉంటుందండి ఒక్కొక్క రోజు, నాకు ఆనందానికి అవధులు ఉండవు అనమాట. ఎంత సంతోషం అనిపిస్తుందో పువ్వులు విచ్చుకుంటే గార్డెన్లో, చూడముచ్చటగా ఉంటుంది కదండి, హ్యాపీ అనిపిస్తుంది. అలానే కాయగూరలు కూడా కాస్తున్నాయండి. నేనైతే ఇంకా మట్టి తెచ్చుకున్నాను, కలిపి ఉంచుకున్నాం కదా, దాన్ని మళ్ళీ మనం బ్యాగ్స్లోకి తీసుకొని ఈ వంకాయ మొక్కలు నారు వేసుకునేవి, టమాటో, పచ్చిమిరపకాయలు ఈ నారులు వేసుకొని ఉంచుకోండి. ముందు ముందుకి వర్షాలు పడతాయి. ఈ ఎన్పికే ద్రావణాలు ఎలా తయారు చేసుకొని మీరు మొక్కలకి ఇవ్వండి, చాలా హెల్తీగా ఉంటాయండి. మొక్కలన్నీ చాలా చక్కగా బ్లూమింగ్తో పెరుగుతాయి. ఇగో బెండ మొక్కకి ఇలా ఒకటే వేసుకోండి, సింగిల్గా ఒక ఒక గోళానికి ఒకటి వేసుకున్నాం అనుకోండి, హెల్దీగా కాండం చూసారు ఇలా పెరిగి మనం హార్వెస్ట్ కూడా చేసుకున్నాం కూడా. ఎంత పెద్ద వచ్చాయి చూడండి బెండకాయల రోజు. ఇంకా మొగ్గలు వస్తున్నాయి అన్నమాట. ఇగోండి మొగ్గలు, కాయలు అవి పువ్వయ్యి అది కాయ అవుతుంది. ఇగో ఇదిగోండి పువ్వు, ఇది కాయ అవుతుంది. బెండకాయలు కాస్తూనే ఉంటాయండి, మనం ఇలా ఇచ్చుకోవాలి. ఆ సాయిల్ తడిసింది, దాని మీద మనం కొంచెం వాటర్ అంటే కిందకు వచ్చేసి లేకుండా కాకుండా కొంచెం వాటరింగ్ ఇచ్చుకున్నామంటే చాలా హెల్దీగా పెరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువగా నేను చెప్పుకెళ్ళిపోతున్నాను, మీకు అందరికీ కూడా బోర్ కొట్టచ్చు. ఓకేనండి, మరి ఇలాగా మీరు ఎన్పికే ద్రావణాన్ని ఇంట్లో తయారు చేసుకోండి. మీరు కూడా మొక్కలు బాగా పెంచుకోండి. ఆర్గానిక్ వేలో వెళ్ళారంటే చాలా హెల్దీ, మనకి మనకి ఎంతో ఆరోగ్యకరం, మన ఫ్యామిలీకి కూడా ఎంతో ఆరోగ్యకరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేశారంటే ఎప్పటి వీడియోస్ అప్పుడు మీరు చూడగలుగుతారు. దీనికి నేను ఒక క్వశ్చన్, ఫాస్ఫరస్ అనేది బోన్ మీల్ ద్వారా తయారు చేసుకోవచ్చు అని చెప్పాను. ఇంకా ఏదో ఒకటి వేయొచ్చు అని చెప్పాను, అది ఏంటి వేయొచ్చు, దానికి బదులుగా నేను ఏం వేయొచ్చు అని చెప్పాను, మీరు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్.